श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। भूतनाथ सदानंद सर्वभूतादया परा रक्ष रक्ष महाबाहो शास्त्रे तुभ्य नमोस्तुते। अखिल भुवनदीपं भक्तचित्तादिशूनं सुरगरमनसेव्यं तत्तमस्यादिलक्ष्यं हरिहरसुतमीशं तारक ब्रह्म स्वरूपं सबरिगिरिनिवासं भावये भूतनादं स्वामी श्रमय्यप्प। प्रेक्षक महाशयुलंदरिकी मार्चि 22 तारीख 2023 బుధవారం శుభోదయము। ఛానల్ వీక్షించే ప్రేక్షక మహాశీలందరూ కూడా ఈ ఛానల్ ద్వారా ఉగాది సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము। ప్రజలందరూ కూడా అభివృద్ధి పదంలో ముందుకు రాగా జరగాలని ఈ ఛానల్ ద్వారా మీకందరూ కూడా శుభాశీస్సులు తెలియజేయడం జరుగుతుంది। శుభకృత నామ సంవత్సరము అనగా దయ ప్రేమ అనేది ఈ శుభకృత నామ యొక్క అర్థము। ప్రజలందరూ కూడా మంచి మనసుతోటి శాంతితోటి ఉంటారని ఈ యొక్క సంవత్సరం యొక్క తెలియజేయడం జరుగుతున్నది। ఉగాది పర్వదిన రోజున పంచాంగ శ్రవణము నూతన వస్త్రధారణ పెద్దల యొక్క ఆశీస్సులు పండితుల యొక్క ఆశీస్సులు తీసుకోవాలని తెలియజేస్తున్నాము। నూతన సంవత్సర శుభాకాంక్షలతోటి ఈ సంవత్సరం అంతయు కూడా ప్రజలందరూ కూడా శుభాశీస్సులుగా ఉండాలని తెలియజేస్తున్నాము। జయ శ్రీమన్నారాయణ। శుభకృత నామ సంవత్సరము ఉత్తరాయణము చైత్రమాసము వసంత ఋతువు శుద్ధ పాడ్యమి రాత్రి 9:49 వరకు ఉంటుంది। ఉత్తరాభాద్ర నక్షత్రము సాయంత్రం 4:48 వరకు ఉండి తదుపరి రేవతి నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది। అమృత గడియలు మధ్యాహ్నం 12:52 నుండి మధ్యాహ్నం 2:23 వరకు ఉంటుంది। వర్జము తెల్లవారుజామున 4:36 నుండి తెల్లవారుజామున 6:09 వరకు ఉంటుంది। దుర్ముహూర్తము ఉదయం 11:45 నుండి మధ్యాహ్నం 12:23 వరకు ఉంటుంది। సూర్యోదయము ఉదయం 6:07 సూర్యాస్తమయము సాయంత్రం 6:08 ఈ రోజు నుండి వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి భక్తులందరూ కూడా తెలియజేయడం జరుగుతున్నది। రాహుకాలము మధ్యాహ్నం 12:00 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది। గులిక కాలము ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:00 వరకు ఉంటుంది। యమగండము ఉదయం 7:30 నుండి ఉదయం 9:00 వరకు ఉంటుంది। విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాశి కర్కాటక రాశి। కర్కాటక రాశి వారు ఈరోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగుంటుంది। అలాగే బుధవారం రోజున బుధగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు కావున బుధగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబ చొప్పున సద్రాహ్మణుడికి ఆకుపచ్చ వస్త్రంలో పెసల దానం చేయడం వలన బుద్ధి పీడోపశాంతి అనగా బుద్ధిమాంద్యం బాగా ఉంటుంది। చెడు మార్గంలో వెళ్ళే వాళ్ళు కూడా సన్మార్గంలో ఉండగలుగుతారు। శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది। బుధగ్రహాన్ని ప్రీతికరంగా ఆకుపచ్చ రత్నం ధరించడం వల్ల విశేషణ ఫలితము బుధుని ద్వారా మీరు పొందవచ్చును। బుధుడు అధిపతి అయినటువంటి రాశులు మిథున రాశి కన్య రాశి ఈ రెండు రాశుల వారు కూడా పెసల దానం చేసి ఆకుపచ్చ రత్నం ధరించడం వలన విశేషణ ఫలితము బుధుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే మిథున రాశి వారు పనస వృక్షాన్ని కన్య రాశి వారు మామిడి వృక్షాన్ని పూజించిన నెడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగిపోయడం వలన విశేషణ ఫలితము బుధుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే 27 నక్షత్రములలో ఆశ్లేష జ్యేష్ఠ రేవతి ఈ 3 నక్షత్రం వారికి కూడా బుధుడు అధిపతి కాబట్టి వీరు కూడా పెసల దానం చేసి ఆకుపచ్చ రత్నం ధరించడం వలన విశేషణ ఫలితము బుధుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే ఆశ్లేష నక్షత్రం వారు నాగలింగ వృక్షాన్ని జ్యేష్ఠ నక్షత్రం వారు సరళ వృక్షాన్ని రేవతి నక్షత్రం వారు విప్ప చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగిపోయడం వలన విశేషణ ఫలితము బుధుని ద్వారా మీరు పొందవచ్చును। బుధగ్రహాన్ని ప్రీతికరంగా ప్రియంగు గలిగా శ్యామం రూపేణ ప్రథమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం। ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి బుధుని యొక్క సంపూర్ణమైనటువంటి అయినటువంటి అనుగ్రహతలు మీకు లభించగలుగుతుంది, అన్నింటా మీకు జయం చేకూర్చగలుగుతుంది, గమనించగలరు।
శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహత కూడా బాగా ఉంటుంది. బుధవారం రోజున శ్రీమన్నారాయణ యొక్క దశావతారాలు ఏ ఒక్క అవతారానికైనా మీరు ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి. స్వామివారికి ప్రీతికరంగా భగవద్గీత పారాయణ చేయండి, భాగవతం పారాయణ చేసుకోండి, అలాగే లోక సంరక్షణార్థం విష్ణు సహస్రనామం పారాయణ చేయండి. తద్వారా ఇలాంటి అవరోధనలు కూడా తొలగిపోతాయి. అలాగే బుధవారం రోజున హరిహరపుత్ర అయ్యప్ప స్వామివారికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు. శ్రీమన్నారాయణ ప్రీతికరంగా, అలాగే హరిహరపుత్ర అయ్యప్ప స్వామివారికి ప్రీతికరంగా ఉదయం సర్వాభిషేకాలు జరిపించండి. అయ్యప్ప స్వామివారికి ప్రీతికరంగా భజన కార్యక్రమాలు కానీ అన్నదాన కార్యక్రమాలు జరిపించండి. పడిభోజ మహోత్సవం జరిపించిన ఎడల అయ్యప్ప స్వామికి అత్యంత ప్రీతిదాయకము. ఇలాంటి గడ్డు సమస్యల నుండి కూడా తొలగిపోయి సర్వత్రా సర్వదా అయ్యప్ప స్వామి ద్వారా మిమ్మల్ని రక్షింపబడతారు, గమనించగలరు. అలాగే బుధవారం రోజున బుధగ్రహానికి అత్యంత ప్రీతికరం కాబట్టి బుధుడు అధిపతి అయినటువంటి రాశులు మిథున రాశి, కన్య రాశి ఈ శుభకృత నామ సంవత్సరంలో మార్చి మాసం నందున మిథున రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన చేయవృత్తి వ్యాపారాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి, రావాల్సిన బాకీలు త్వరితగతులు రావడం జరుగుతుంది. స్త్రీమూలకంగా సంతానమూలకంగా ఆనందభరితమైన జీవితాన్ని మీరు పొందగలుగుతారు. గృహంలో వివాహాది శుభకార్యములు కలిసి వస్తాయి, అన్నింటి మీకు జయం చేకూర్చగలుగుతుంది. అలాగే కన్యరాశి వారికి ఈ శుభకృత నామ సంవత్సరంలో గ్రహ సంచారం అనుకూలంగా లేనందువలన చేయూరివృత్తి వ్యాపారాలన్నీ కూడా ఇబ్బందికరంగా ఉంటాయి, మాట్లాడితే విరోధం అన్నట్లుగా ఉంటుంది, అకాల భోజనం ఉంటుంది, నేత్ర శిరోబాధలు ఎక్కువగా ఉంటాయి, అలాగే ఉష్ణోగ్రత పీడలు అధికంగా ఉంటాయి, గడ్డు సమస్యలు ఏర్పడినట్లుగా ఉంటాయి. ఏ పని కూడా చేయబుద్ధి కాదు, మందబుద్ధిగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. జయ శ్రీమన్నారాయణ, ఓ నమః శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.